हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो एवरैते सचिवालय परीक्ष राशारो दयचेसी प्रति ओक्करु कूडा इदि मै ना रिक्वेस्ट अनुकोंडि ओकेना पूर्तिगा मीरु वीडियो चूडंडि पूर्तिगा मीरु वीडियो चूसिन तर्वात अप्पुडु अन्न काल चेयाला लेदा कामेंट चेयाला लेदा వాట్సాప్ లో మెసేజ్ పెట్టాలా లేదా టెలిగ్రామ్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాలా లేదా అనే ఒక నిర్ణయం అయితే కనుక మీకు వస్తూ ఉంటుంది। అందుకనే నేను ముందుగా చెప్తున్నా, ఇప్పుడు నేను డిసెంబర్ అంతా కూడా డిసెంబర్ జనవరి మొదటి రెండు వారాల వరకు కూడా ఫుల్ బిజీగా ఉంటాను ఫ్రెండ్స్। నాకు ఇన్ఫర్మేషన్స్ ఉంటే నేను కనిపించినా కనిపించకపోయినా ఖచ్చితంగా నేను ఆయా ఇన్ఫర్మేషన్స్ మీకు చక్కగా నేను పెడతాను। రెండోదిగా ఎంతలా ఉన్నా కానీ నిరుద్యోగులకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేసా, ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొని వెళ్తా ఉన్నాను। ఇక్కడ ఈ లిస్టుల కోసం చాలామంది ఫోన్ చేసి మాట్లాడాలి మీతో సార్ అని అడుగుతున్నారు, మళ్ళీ చాలామంది అయితే కనుక మెసేజ్ పెడుతున్నారు, నేను వెంటనే రిప్లై ఇవ్వట్లే, నేనే చెప్తున్నాను కదా, ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్తాను, ముఖం అవటం లేకుండా చెప్తాను, ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది అది। దయచేసి ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి, ఒకవేళ ఇంకా మీలో ఎవరైనా సరే ఇంత జెన్యున్గా చెప్తున్నా కానీ మీరు నమ్మకపోతే నేను చెప్పగలిగేది ఏమీ లేదు। ఎందుకంటే నిరుద్యోగుల తరపు నుంచి ప్రతి ఒక్కరికి ఒక అండగా, ఒక అన్నగా, తమ్ముడుగా చక్కగా ముందుండి నేను నడిపిస్తూ ఉన్నాను, అన్ని విషయాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తూ ఉన్నాను। సో మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూసి 10 మందికి మీరు షేర్ చేయండి, చాలా హ్యాపీ అంతే, ఓకేనా। ఇక్కడ సచివాలయ సిబ్బందికి సంబంధించి కొందరైతే నెగటివ్గా మాట్లాడారు, అసలు ఇవి ఉద్యోగాలే కావు అన్నారు। అలే కే గారు వినండి, అసలు ఉద్యోగాలే కావు, మావే మా ఉద్యోగాలు, ఏవి మా సాఫ్ట్వేర్ ఉద్యోగాలే ఉద్యోగాలు అన్నారు। ఈరోజు మీ ఉద్యోగం ఎగిరిపోయింది, ఆ విషయం మీకు తెలియలే, ఎందుకంటే చూడండి దేశంలో కొన్ని ఉద్యోగాలు ఎగిరిపోయినాయి, కొన్ని కాదు 30 లక్షల ఉద్యోగాలు, ఆ విషయం ఎవరికి తెలియదు తెలుసా, చాలామందికి తెలియదు, అసలు ఈ వేరే కూడా తెలియదు, అవి సచివాలయ ఉద్యోగాలే కాదన్నారు। ఇప్పుడేమో ఈ సచివాలయ ఉద్యోగాలు ఇవి ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రం కూడా ఏం చెప్పింది, రీసెంట్గా ప్రొఫెషన్ పీరియడ్ డిక్లేర్ చేసిన తర్వాత 11th పిఆర్సీ అనేది సచివాలయ సిబ్బందికి కూడా వర్తిస్తుందని చెప్పారు। అంటే ఇప్పుడు అందరూ కూడా సచివాలయ సిబ్బంది అంటే సచివాలయ ఉద్యోగాల మీద బేస్ అయ్యారు ఎక్కువ। అలాగే ఇక్కడ సచివాలయ సిబ్బందికి సంబంధించి సచివాలయాలలో ఖాళీలు ఉన్నాయి, అది నేను చెప్పింది కాదు ప్రభుత్వం చెప్పింది, మరి సచివాలయాలలో ఉన్నటువంటి ఖాళీలు, మరి ఇక్కడ ప్రజలు గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలందరికీ వారికి న్యాయం జరగాలి అన్న, సంక్షేమ పథకాలు వారికి అందాలి అన్న, ఇదంతా కూడా ఎవరిలో ఉంటుంది, ప్రభుత్వంలో ఉంటుంది। ఎందుకు ఉంటుంది అంటే సచివాలయంలో సిబ్బంది లేరండి, పెన్షన్ తీసుకోవాలి, వెల్ఫేర్ రెసిడెంట్ లేరు, పంచాయతీ సెక్రటరీ, సో ఎవరో అక్కడ అర్జెంటుగా అవసరం ఆయన అట్టు వెళ్తాడు, ఇటు పెన్షన్ కావాలా సార్, దానికి దీనికి సంబంధం ఏంటంటే చెప్తాను వినండి జాగ్రత్తగా, చాలామందికి తెలియదు ఈ విషయం, మీకు డ్రా చేసి తీసుకుని వచ్చేది వెల్ఫేర్ రెసిడెంట్, సో వెల్ఫేర్ రెసిడెంట్ లేరు అనుకో ఆ స్థానంలో ఎవరుండాలి, పంచాయతీ సెక్రటరీ, ఎందుకంటే మా ఊరిలో ప్రస్తుతం మా ఊరిలో అయితే కనుక ఇక్కడ వెల్ఫేర్ రెసిడెంట్ లేరు కాబట్టి పంచాయతీ సెక్రటరీయే ఆయా ఇన్ఛార్జ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి నేను చూస్తూ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను। మరి తీసుకొచ్చినటువంటి మనీ అంతా ఎవరికి ఇవ్వాలి, వాళ్ళని ఇల్లుకి ఇవ్వాలి, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, సో ఈ మధ్యలో వాలంటీర్లను చూస్తూ ఉన్నా చాలా చోట్ల, ఎందుకంటే మా మండలంలోనే ఆకివీడు మండలంలోనే నేను చూస్తున్నాను ఎక్కువగా ఈ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు కంటే కూడా, ఇది సచివాలయ ఉద్యోగుల కంటే కూడా వాలంటీర్గా ఉన్నటువంటి మేమే గొప్ప మేము లేతే మనుషులం కాదని అంటున్నారు వాళ్ళు, ఒకసారి వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాలంటీర్ స్వచ్ఛందం ఇష్టమైతే చేయలేక లేదు అని దాని అర్థం అంతే,
బలవంతం ఏమీ కాదు. కొంతమంది దాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది దగ్గర పెన్షన్ ఇచ్చేవాళ్ళ దగ్గర కూడా వారి దగ్గర రుబాబ్ చేస్తున్నటువంటి ఒక పథకం వస్తే వాళ్ళ దగ్గర రుబాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో అది సెకండరీ. ఇక్కడ సచివాలయ సంబంధించినటువంటి ఒక చోట్న సచివాలయ సిబ్బంది లేకపోతే అది నష్టపోయేది ఎక్కువగా చూస్తే గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలే, అయ్యో ఈ పథకం వచ్చింది, సో ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అక్కడ ఎవరో దీన్ని ఈ యొక్క అప్లై చేయడానికి ఉన్నటువంటి వ్యక్తి సచివాలయం అండ్లో ఉన్నటువంటి వారిలో ఎవరు దీని గురించి చెప్తారు అనేది చాలామంది నలిగిపోతున్నారు. ప్రభుత్వం రీసెంట్గా ముఖ్యమంత్రి వర్యులు తనకు వచ్చినప్పుడు కూడా ఓటీఎస్ పథకాన్ని మేము మళ్ళా కొంతకాలం పెంచుతున్నామని చెప్పారు. 10 రూపాయలు చెల్లిస్తే చాలు, 10 చెల్లిస్తే చాలు, మీకు 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇప్పుడు నోటి మాటల్లో ఉన్నది ఓకే, ఇది ఆచరణలో కూడా ఉంటే ఎంతో సంతోషం, దాంట్లో మాత్రం డౌట్ లేదు. చాలామంది తెలియదు, ఏదో నేను నెగిటివ్గా మాట్లాడుతున్నాను కాదు, ఆయన వర్క్ ఫాస్ట్ అవుతుంది సచివాలయ వ్యవస్థ, సో దేశంలోనే వెన్నెముకలుగా ముందుగా నిలుస్తుంది అని ఆయన భావించి తీసుకొచ్చారు. మరి దాంట్లో ఉన్నటువంటి ఇక్కడ సిబ్బంది ఎంతమంది ఉన్నారు అనగా. ఈ మధ్య సచివాలయంలో ఉన్నటువంటి గ్రేడ్ 5 వారికి సెక్రటరీల కార్యదర్శులు కూడా ప్రభుత్వం కొన్ని అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. చాలామంది తెలియదు అండి విషయాలు, తెలీదు నిజం. ఏది రిజిస్ట్రేషన్ శాఖ కూడా వాళ్ళకే ఇచ్చారు, అవునా, రిజిస్ట్రేషన్ అదనపు బాధ్యతలు, బాధ్యతలు పెరుగుతున్నాయి, అధికారాలు రావట్లేదు. మీకు తెలిసే విషయాలు, ఇన్ఛార్జీలు పెరుగుతున్నాయి, అధికారాలు రావట్లేదు. కానీ ఇక్కడ సచివాలయంలో సిబ్బంది అలాగే ఉన్న చాలామంది ఉండిపోయారు. ఇప్పుడు దేశంలోనేమో మీరు చూస్తున్నారో లేదో, 3rd వేవ్ తప్పదు అనేది కొత్తగా కావాలంటే దీని గురించి నేను పూర్తిగా మీకు చెప్తాను, ఏం కంగారు పడకండి, అన్ని విషయాలను చెప్తాను. 3rd వేవ్ తప్పదు అని మనకి ఎపిడిమాలజిస్టులు, ఉత్తర దక్షిణ భారతదేశాలలో ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటివి, ఇది నేను సొంతంగా చెప్తున్నటువంటివి కాదు, దయచేసి వీటిని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మీకు ఉంది. మరి 300 కొత్త సచివాలయాలు ఉన్నారు, లిస్టులు ఇస్తేనే కదా ఫిల్ అయ్యేది, ఎంతకాలం బట్టి వెయిట్ చేస్తున్నారు అడుగుతున్నారు, కింద కామెంట్లు పెడుతున్నారు, నాకే చాలా అన్నా ఎంతకాలం బట్టి అన్నా మేము వెయిట్ చేస్తామన్నా. మీరు వీడియో పూర్తిగా చూడకుండా నాకు చేయకండి, ఎవరు చేసినా వాళ్ళకి కట్ చేయటమే ఫోన్ కాల్, నేను ఫేస్ టు ఫేస్ చెప్తున్నాను, మీరు వీడియో చూడకుండా నాకు చేయకండి దయచేసి, ఎవరినుంటే వీడియో చూడండి. 200-300 కొత్త సచివాలయాలు, నన్ను అడుగుతూ ఉంటాడు కడప నుంచి కన్నా హరి అన్న కానీ వీళ్ళు కొంతమంది అడుగుతూ ఉంటారు, అన్న 300 కొత్త సచివాలయాలన్నా అట్ల పరిస్థితి ఏంటన్నా, ప్రభుత్వం ఏంటి కదపట్టలేదు, ముఖ్యమంత్రి గారు మా సొంత జిల్లా కడప, సో కడపకు సంబంధించి ఒక్క విషయం కూడా మాకేం రావట్లేదు ఏంటన్నా అని ఎంతోమంది ఎంతో బాధాకరంగా అడుగుతూ ఉన్నారు. మరి ఎందుకని ఇక్కడ కడపకు సంబంధించి అన్ని ఉండాలన్నా కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఒకసారి ఆలోచించండి మీరు నేను చెప్పిన విషయాన్ని. దయచేసి వీడియోస్ చేస్తుండగా మళ్ళీ ఫోన్ కాల్స్ చేస్తున్నారు, దయచేసి ప్రతి ఒక్కరు మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో చేస్తుండగా లైవ్ సెక్షన్ చేస్తుండగా మీరు చేయటం వలన కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి. వీడియో మీరు పూర్తిగా మీరు చూడండి, అన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి, అర్థం కాలేదు ఇంకో మాకు అర్థం కాలేదన్నా అని చెప్పండి, తప్పే లేదు. ఇక్కడ 300 కొత్త సచివాలయాలు ఉన్నాయి, సో ఈ 300 కొత్త సచివాలయాలు అనేది నిరుద్యోగులు అడగకముందే, రెండవదిగా 2వ సచివాలయ పరీక్ష రాయడానికి 2వ సచివాలయానికి అప్లై చేయడానికి ముందుగానే ఈ విషయం కూడా ప్రభుత్వమే చెప్పింది, అవునా కదా, మీరు ఆలోచించండి, ఆ విషయం కూడా ప్రభుత్వమే చెప్పింది. 300 కొత్త సచివాలయాలు మేము క్రొత్తగా 2వ నోటిఫికేషన్లో మేము కలుపుతాము, కావాలంటే చెక్ చేసుకుని మీరు చూడండి, 2020 జనవరి 16వ తారీఖున జరిగినటువంటి ఆ మీటింగ్లో చాలా స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి పంచాయతీరాజ్
మరియు శాఖామాత్యులైనటువంటి రామచంద్రరెడ్డి గారు అప్పుడు ఉన్నటువంటి మనకి పంచాయతీలో ఉన్నటువంటి కమిషనర్ వర్యులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి, ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే అన్నాను. నేను సొంతంగా చెప్పేది కాదు, ప్రభుత్వం దగ్గర నుండి వస్తున్న ప్రతి ఇన్ఫర్మేషన్ నేను మీకు పూర్తి స్థాయిగా చక్కగా నేను చెప్తా ఉన్నాను. కానీ ఎవరో పట్టించుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. నిరుద్యోగుల బాధ, పరీక్ష రాసిన సచివాలయ అభ్యర్థుల బాధను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. లేకపోతే లేదని అనుకోవచ్చు మనం, తప్పేం లేదు అందులో. సో ఫ్రెండ్స్ దయచేసి మీరు పూర్తిగా మీరు చూడండి, చూసి అందరికీ మీరు తెలియపరచండి, ప్రభుత్వానికి పంపించండి. అంటే నేను బిజీగా ఉన్నప్పుడు మీరు ఫోన్ చేయడం వల్ల ఉపయోగం లేదండి. నేను ఫ్రీగా ఉంటే చక్కగా నేను మాట్లాడాను. లైవ్ సెక్షన్ పెడుతున్నప్పుడు దయచేసి లైవ్ సెక్షన్లో రావడానికి మీరు ప్రయత్నం చేయండి. లిస్టులు అయితే ఒక్కసారి మీరు ఆలోచించండి, లిస్టులు ఎక్కడైనా, లిస్టులు ప్రభుత్వం ఎప్పుడైనా లిస్టులు లేవు, రెండో నోటిఫికేషన్ అయిపోయింది నేను చెప్పిందా, ముఖ్యమంత్రి గారు చెప్పారా, లేదంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు చెప్పారా, లేదా మీకేమన్నా ఎవరో ప్రస్తుతం సీఎస్గా ఉన్నటువంటి సమీర్ శర్మ గారు కానీ మీకు చెప్పారా, లెటర్లు ఏమైనా వేసారా, సర్క్యులర్ ఏమైనా వచ్చిందా? మరి ఎందుకండి ఇప్పుడేమో డిసెంబర్లో నిన్న కాక మొన్న కూడా లిస్టులు వస్తుంటే, నిన్న కాక మొన్న కూడా అందరికీ పోస్టింగ్స్ ఆర్డర్స్ ఇస్తుంటే వీటిని మానేసి అయిపోయిందేమో సార్. నెగిటివ్ వద్దండి, నాకు నెగిటివ్గా ఎవరు మాట్లాడినా, ఆఫ్కోర్స్ ఎవరైనా కానీ నెగిటివ్గా మాట్లాడితే అక్కడితో వాళ్ళని కట్ చేసేస్తా, దాంట్లో తిరిగేలేదు. నేను మాట్లాడను అసలు దాంట్లో తిరగలేదు, నేను అంత పర్ఫెక్ట్గా ఉంటాను, ఎప్పుడు పాజిటివ్ మైండ్లో ఉంటుంది. సో అందుకే పాజిటివ్ మైండ్లో ఉంటాం కాబట్టి పాజిటివ్గా వెళ్తాం ఎప్పుడు కూడా. నీకు పాజిటివ్ థింకింగ్ ఉండాలి. వాళ్ళు ఎవరో ఏదో అంటున్నారు, వీళ్ళు ఎవరో ఏదో అంటున్నారు, సో మనల్ని అది అంటున్నారు, ఇవన్నీ వదిలేసాడు, దయచేసి వదిలేండి. నీ మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండవు, నీ మనసు నీ మైండ్ ఎప్పుడు నీ ఫ్రెష్గా ఉంటుందో నీకు ఆలోచనలు కూడా అలా వస్తూ ఉంటాయి. వాళ్ళ నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉంటారు. నీకు రావాలని వాళ్ళు అనిపించుకోరు, నీకు ఉద్యోగం రావాలని కోరిక కాదు కదా, నీకు ఉద్యోగం రాకుండా ఉండటం వాళ్ళ లక్ష్యం అంతే. అందుకనే నిన్ను డిప్రెషన్లో పెట్టడానికి నిన్ను చదువుతున్నా కానీ ఒక రకంగా నేను ఏం చేస్తున్నారో టాపిక్ డైవర్ట్ చేసే విధంగా రకరకాల తయారు చేస్తూ ఉన్నారు. వదిలేండి, అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.